హలో ఎవ్రీవన్, లాస్ట్ వీక్ మీరు ఇచ్చిన సపోర్ట్కి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్. అండ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో టుడే హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ నీడ. ఈ మూవీ వచ్చేసరికి మలయాళం నుంచి తెలుగు డబ్ అయింది, ఆహా స్ట్రీమింగ్ యాప్లో ఉంది. సో మూవీ నేమ్ వచ్చేసరికి నీడ. దీనిలో వచ్చేసరికి మనకి యాక్టర్స్ పెద్దగా ఎవరు తెలిసిన వాళ్ళు కాదు, ఒక నయనతార గారు తప్ప. కానీ దీనిలో ఉన్న చిన్నపిల్లడు ఇజిన్ హర్ష్ అతని పేరు, చాలా బాగా నటించాడు అండ్ చాలా క్యూట్గా కూడా ఉన్నాడు. అండ్ యాక్టర్స్ లీడ్ రోల్ వచ్చేసరికి కుంచాచో భవన్. ఈ పేర్లన్నీ మనకు కొత్తగా అనిపించినా కానీ మలయాళం మూవీస్ చూసే వాళ్ళకి వాళ్ళు పాపులర్ అన్నమాట. సో ఈ సినిమాకి డైరెక్ట్ చేసింది అండ్ ఎడిటర్గా వర్క్ చేసింది అప్పు ఎన్ భట్టాత్రి. అండ్ డబ్బింగ్ అండ్ నేటివిటీ విషయానికి వచ్చేసరికి డబ్బింగ్ మన తెలుగుకు తగ్గట్టుగా చాలా బాగా డబ్ చేశారు. అండ్ నేటివిటీ సీన్స్ని కనెక్ట్ చేయడానికి కూడా మన ఏపీలో ఉన్న ప్లేసెస్ కానీ లేదంటే తెలంగాణలో ఉన్న ప్లేసెస్ కానీ చాలా బాగా చూపించారు. అందులో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. డబ్బింగ్ మూవీలో ఒక డబ్బింగ్ మూవీ అని మనకు అనిపించదు, అక్కడక్కడ మనం గమనిస్తూ చూస్తే తప్పితే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఈ సినిమాలో థీమ్ వచ్చేసరికి ఇది ఒక థ్రిల్లర్ సస్పెన్స్ టైప్ మూవీ అనమాట. అంటే మిస్టరీ ఛేదించడం ఆ టైప్. జనరల్గా మనం చూసే మూవీస్ అన్నింటిలో ఒక పోలీసో లేదంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీనో వాళ్ళు థ్రిల్లర్ని లేదంటే మిస్టరీని ఛేదించడానికి ట్రై చేస్తారు. కానీ ఫర్ ఎ చేంజ్ ఈ మూవీలో ఒక జ్యుడిషియల్ ఆఫీషియర్ అంటే ఒక జడ్జ్ మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. అండ్ కమింగ్ టు ద ప్లాట్, ప్లాట్ వచ్చేసరికి ఒక యాక్సిడెంట్లో మన లీడ్ రోల్ యాక్టర్కి ఒక యాక్సిడెంట్లో ముక్కు ఆపరేషన్ జరుగుతుంది. సో ఒక డిఫరెంట్ గెటప్లో ఉంటారు. సినిమాలో చాలా చక్కగా చూపించారు, చాలా డీసెంట్గా కూడా ఉన్నారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. నయనతార గారికి పెద్దగా పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు, కానీ ఓకే, తన రోల్ కూడా చాలా బాగుంది. ఆ పిల్లవాడైతే తను చెప్పే స్టోరీస్ అండ్ దానికి లింకప్ అయిన మిస్టరీ, దానికి లింకప్ అయిన ట్విస్ట్లు చాలా బాగున్నాయి. మెయిన్ రోల్ ఈ సినిమాకి ఆ చిన్నపిల్లవాడిదే. అండ్ ఈ మూవీ వచ్చేసరికి మలయాళంలో 9 April 2021 రిలీజ్ అయింది, తెలుగులో వచ్చేసరికి 23 July 2021 అంటే పోయిన నెల 23వ తేదీన రిలీజ్ అయింది. మ్యూజిక్ అండ్ దీని గురించి పర్టికులర్గా మెన్షన్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద సాంగ్ ఏం లేదు, ఒక చిన్న సాంగ్ ఉంది అంతే, కానీ అది కూడా చాలా బాగుంటుంది. మ్యూజిక్ విషయానికి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి సూరజ్ ఎస్ కురుప్ అనే వ్యక్తి దీన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. స్టోరీకి తగ్గట్టుగా, ఆ స్లోనెస్కి తగ్గట్టుగా చాలా చక్కగా ఇచ్చారు. దీంట్లో ఎలివేషన్ గురించి మాట్లాడుకుంటే కేజీఎఫ్ టైప్లో ఎలివేషన్ ఇచ్చారు. అంటే కేజీఎఫ్ మూవీలో ఎట్లాగైతే ఎక్కడైతే స్టోరీలో వీక్ అనిపిస్తుందో అక్కడ ఎమోషన్స్ని ఎట్లా తీసుకొచ్చి మ్యూజిక్ని ఎట్లా అయితే పెట్టారో ఈ సినిమాలో కూడా అట్లాగే ఎక్కడైతే కాస్త స్లో వెళ్తుంది, ఇంకా మనకి బోర్ కొడుతుంది అనుకునే టైంలో ఇది చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే సినిమాటోగ్రఫీ వచ్చేసరికి దీపక్ డి మీనన్ హ్యాండిల్ చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగా చేశారు. ఏదైతే మనం అనుకుంటున్న ఈ ప్లాట్ ఉందో చాలా సింపుల్ ప్లాట్ని తీసుకున్నారు. ఒక సింపుల్ మిస్టరీని లేదంటే ఒక సింపుల్ సస్పెన్స్ని, ఒక సింపుల్ థ్రిల్ని మనకి అందించారు. ఎన్నో చాలా థ్రిల్లర్ మూవీస్ని, భారీ థ్రిల్లర్ మూవీస్ని చూసిన ఒక సగటు ప్రేక్షకుడికి మాత్రం ఈ సినిమా అంత అనిపించకపోవచ్చు. అంటే జస్ట్ లైక్ పిల్ల బచ్చా సినిమా అని చెప్పచ్చు. కానీ ఒక మంచి సినిమాని చూడాలి, ఒక డీసెంట్ మూవీని, ఒక క్లాసికల్ టైప్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఫీల్ ఇస్తుంది. అండ్ స్టార్టింగ్ నుంచి సినిమా వచ్చేసరికి చాలా స్లోగా నడుస్తుంది, చాలా అంటే చాలా స్లోగా నడుస్తుంది. కానీ ఒక్కొక్క లైన్, ఒక్కొక్క ప్లాట్, ఒక్కొక్క సీన్ని ముందుకు తీసుకెళ్లే కొద్దీ డైరెక్టర్ మనకి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్వెల్ దగ్గర వచ్చే సింపుల్ అండ్ స్వీట్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్లో రివీల్ చేసిన విధానం కూడా బాగుంటుంది. అక్కడక్కడ ఎక్కడో కంటిన్యూటీ మిస్ అయినట్టుగా అనిపించింది, కానీ స్టోరీ ఓవరాల్గా చాలా బాగా తీశారు, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో కూడా చాలా ట్విస్టులు ఉంటాయి. సో దయచేసి మూవీని నేను స్పాయిల్ చేయకుండా మీకు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత చిన్న ట్విస్టులు ఒక స్టోరీని అల్లడం చాలా బాగా చేశారు కాబట్టి ఈ ట్విస్ట్ని రివీల్ చేస్తే మజా ఉండదు. సో మీరు దయచేసి ఈ మూవీని చూసి ఆహాలో కానీ లేదంటే అమెజాన్ ప్రైమ్లో ఉన్న మలయాళంలో కానీ చూసి ఆస్వాదించాలని కోరుకుంటూ దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్. 2.5 స్టార్ ఎందుకంటే ఇది ఒక సింపుల్ మూవీ లాగా ఉంటుంది కాబట్టి 2.5 స్టార్. కానీ ద వే విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్, లొకేషన్స్ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కలరింగ్, మూవీలో మనకి చూపించిన కలరింగ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇది థియేటర్లో మిస్ అయ్యామన్న ఫీల్ అవసరం లేదు, ఓటీటీలో చూసేయచ్చు చక్కగా, చాలా హ్యాపీగా చూసేయచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, చాలా డీసెంట్ మూవీ. ఓవరాల్గా ఒక సింపుల్ థ్రిల్లర్ మూవీ లైక్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఒక పర్టికులర్ ఫేజ్ దాకా హీరోని ఏదైతే ఎట్లయితే చూపించారో చాలా క్యూట్ అండ్ సింపుల్గా చూపించారు. అండ్ పిల్లవాడు ఇంకా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా పిల్లవాడి గురించి తక్కువే అవుతుంది. తన యాక్టింగ్,
తన క్యూట్నెస్ చాలా బాగా యాక్ట్ చేశాడు. నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓటీటీలో చూడొచ్చు, ఓటీటీలో మాత్రమే చూడొచ్చు. ఈ థియేటర్లో చూసి సస్పెన్స్గా థ్రిల్గా ఫీల్ అవ్వాలనుకునేంత గొప్ప సినిమా కాదు, కానీ ఓటీటీలో చూసి మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దీనిలో మనకు తెలిసిన క్యారెక్టర్స్ ఎవరు ఉండరు, దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ సింపుల్ మూవీ, సింపుల్లో అండర్ రేటెడ్ మూవీ. సో సబ్స్క్రైబ్ చేయండి ఏ సినిమా థియరీ, అండ్ బెల్ ఐకాన్ కూడా కొంచెం ట్యాప్ చేస్తే మేము కొంచెం ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.